వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మహేశ్వర నియోజకవర్గం నాగారు నుంచి ఇవాళ పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. పాదయాత్రలో షర్మిలను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కలిశారు. పాదయాత్రకు సంఘీభావం తెలిపారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. దీంతో తెలంగాణ రాష్టంలో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. వైసీపీ పార్టీ స్వయంగా షర్మిల పార్టీకి మద్దతు ఉందనే విషయం వైవి సుబ్బారెడ్డి రాకతో స్పష్టమైందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనిపైన మరింత విశ్లేషణ మహాటీవీ ఎండీ మారెళ్ల వంశీకృష్ణ గారు అందిస్తారు. సార్ చెప్పండి. తేజస్విని, మీరు అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఇది ఒక కీలకమైనటువంటి రాజకీయ పరిణామంగా చూడవచ్చు. ఎందుకు అనంటే వైఎస్ షర్మిల పాదయాత్ర ఇవాళ నాలుగో రోజు జరుగుతున్నటువంటి సందర్భంలో మహేశ్వరం మండలంలో ఎవరైతే టీటీడీ చైర్మన్గా షర్మిలాకి బాబాయ్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ అయినటువంటి వైఎస్ఆర్సీపీలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలో కీలకమైనటువంటి అంటే టాప్ 1, 2, 3 అంటే 1, 2, 3, 4లో ఆయన ఉంటాడు. అంత కీలకమైనటువంటి నేత వైఎస్ షర్మిలతో భేటీ కావటం, చర్చించటం, పాదయాత్రలో పాల్గొనటం అంటే నిజంగా ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి. రెండు అంశాలని దీంట్లో మనం విడివిడిగా చూద్దాము తేజస్విని. ఒకటి రాజకీయము, రెండు కుటుంబము. కుటుంబం పరంగా ఈయన ఎవరైతే వైఎస్ విజయమ్మ సొంత చెల్లెల భర్త, వారి పేరు స్వర్ణకుమారి గారు అనుకుంటా, వారి భర్త రాజశేఖర రెడ్డి గారికి తోడలుడు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ముందు కూడా వైవి సుబ్బారెడ్డి గారు కుటుంబంతో అత్యంత సన్నిహితంగా విజయమ్మని అంటిపెట్టుకుని ఉన్నటువంటి వ్యక్తి. అంటే వారికి ఎప్పుడు అండదండలుగా, వారికి సహాయ సహకారాలుగా ఉన్నటువంటి, కుటుంబంలో అత్యంత నమ్మినటువంటి వ్యక్తి. మరి అటువంటి సుబ్బారెడ్డి సంబంధించి వారు ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ బోర్డు చైర్మన్గా ఉండటం, రెండోసారి కూడా టీటీడీ బోర్డు చైర్మన్ కొద్ది కాలము ఆయనకి ఇవ్వలేదు, ఆ టైంలో కొంత అసంతృప్తి కూడా ఉన్నది అనే చర్చ కూడా జరిగింది. తర్వాత మరలా ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పుడు వారు వచ్చి షర్మిలాని భేటీ కావటం, ఎందుకు భేటీ అవ్వటం ఏంటి, సొంత బాబాయ్ భేటీ అయితే నష్టం ఏంటి అని అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం చూసినట్లయితే జూలై 8న ఎవరైతే వైఎస్ షర్మిల పార్టీ పెట్టినటువంటి సందర్భంగా కూడా ఖమ్మం సభలో ఒక్కరు కూడా అటు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, బంధువులు కానీ ఎవరు కూడా ఆ సమావేశంలో పాల్గొనల. ఒకటి. రెండు, ఎప్పుడైతే సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా, అంటే 12వ సంస్మరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నోవటల్లో ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమైనటువంటి సమావేశానికి ఆ దాదాపుగా వైఎస్ విజయమ్మ ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి అందరినీ రమ్మని ఆహ్వానించింది. ఆహ్వానించినటువంటి సందర్భంలో నా కుమార్తెను దీవించండి అని కోరింది. ఆ సమావేశానికి కూడా వైఎస్ విజయమ్మ స్వయంగా ఫోన్ చేసి పిలిచినా కానీ ఏపీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎవరైతే బంధువులు కానీ, పదవిలో ఉన్న బంధువులు కానీ, లేదా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇంతకుముందు అతి దగ్గరగా కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా హాజరు కాల, అందరూ గైర్హాజరయ్యారు. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వంలో అధికారంలో వైఎస్ఆర్సీపీ దీన్ని కట్టడి చేయగలిగింది. ఎవ్వరూ వెళ్ళటానికి లేదు అని ఒక సింగిల్ లైన్ చెప్పడంతో ఎవ్వరూ కూడా రాలేకపోయారు సెప్టెంబర్ 2వ తారీఖు. మరి అక్టోబర్ 24వ తారీఖు ఈరోజు జరుగుతున్నటువంటి పాదయాత్రలో వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు అంటే ఇది కుటుంబం అంశంతో పాటు రాజకీయ పరమైన అంశంగా కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కట్టడి చేయగలిగిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు కట్టడి చేయలేకపోయారు, అప్పుడు ఆపగలిగిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఆపలేకపోయారు, అంటే అప్పుడు కట్టడి చేయగలిగారు ఇప్పుడు కట్టడి దూకేశారు అని చెప్పని కూడా అనుకోవచ్చు. అంటే వైవి సుబ్బారెడ్డి గారు ఎవరైతే జగన్ని ఎత్తుకొని పెంచారు, అట్లాగే షర్మిలను కూడా ఎత్తుకొని పెంచిన వ్యక్తే, మరి ఆ కుటుంబంతో అంత అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి కావున సొంత అంటే కుమార్తె కావున వెళ్ళారని చెప్పొచ్చు.
అట్లాగే భగవంతుడు ఆశీస్సులు ఇవ్వటానికి వెళ్ళానని చెప్పొచ్చు. కానీ ఇక్కడ రాజకీయంగా అంటే మొన్న రానటువంటి వ్యక్తులు పాదయాత్రలో ఉన్నప్పుడు వచ్చి కలిశారు అని అంటే, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు కలిశారు, తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కలుస్తారు, తర్వాత రవీంద్రనాథ్ రెడ్డి గారు కలుస్తారు, ఎవరు వైఎస్ విజయమ్మ తమ్ముడు. ఇక అలా చూసుకున్న తర్వాత ఎవరైతే వైఎస్ విజయమ్మకి, రాజశేఖర రెడ్డికి లేదా షర్మిలాకి, ఎవరైతే అక్కడ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలో ఉన్నటువంటి వారందరూ ఉన్నారో, ఒకరు కలిసిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ వచ్చి కలవటం ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒకరు కలిసిన తర్వాత, ఒకరు కట్టడే నుంచి బయటకు వచ్చిన తర్వాత మిగిలినటువంటి వాళ్ళకు కూడా ఆ స్వేచ్ఛ వస్తుంది, ఆ ఫ్రీడమ్ వస్తుంది. అయితే ఇక్కడ స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోనే కనుక సుబ్బారెడ్డి గారు షర్మిలాని కలిసి ఉంటే ఇది ఒక పరిణామంగా చూడాలి మళ్ళీ. లేదు, జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధం లేకుండా సుబ్బారెడ్డి గారు కలిశారు అంటే ఇది ఇంకో పరిణామంగా చూడాలి. సుబ్బారెడ్డి గారు గనక జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్తో కలిస్తే రేపు భవిష్యత్తులో దాదాపు మిగిలినటువంటి నేతలందరూ కూడా షర్మిలాని కలుస్తారు, షర్మిలాకి మద్దతు తెలుపుతారు. షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్సీపీ సపోర్ట్తో కొంత బలాన్ని పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది, కొంత శక్తిని క్రోడీకరించుకునేటువంటి అవకాశం ఉంటుంది, రాజకీయంగా కొంత బలపడి పోరాటం చేసేటువంటి శక్తి అవకాశం షర్మిలాకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి అండదండలు, ఎవరైతే ఆయన కనుక గో అని అంటే అక్కడ ఉన్నటువంటి కేడర్ అంతా సపోర్ట్ వస్తుంది. ఫస్ట్ పాయింట్. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధం లేకుండా కనుక వైవి సుబ్బారెడ్డి గారు వచ్చి కలిసినట్లయితే, ఒకరు కలిశారు కాబట్టి మిగిలినటువంటి వాళ్ళని కట్టడి చేయడం కూడా కష్టం అవుతుంది. తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వస్తారు, తర్వాత రవీంద్రనాథ్ రెడ్డి గారు వస్తారు, తర్వాత ఇంకొకరు వస్తారు, తర్వాత సీనియర్ నేతలు వస్తారు. ఇట్లా రావటం మొదలుపెట్టిన తర్వాత వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్వరాన్ని లేదా వారి అభిప్రాయాన్ని ధిక్కరించి వీళ్ళందరూ వచ్చినట్లు అవుతుంది. కానీ ధిక్కరించి అని అనలేం, కానీ ధిక్కరించకుండా ధిక్కరించినట్లుగా కూడా చూడాలి దాన్ని. ఆ రకంగా వాళ్ళు కలవటం ద్వారా ఇక్కడ అంటే వైఎస్ షర్మిలాకి ఎంత ఉపయోగపడుతుందో చెప్పలేము, కానీ అక్కడైతే వైఎస్ఆర్సీపీకి కొంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది, కొంత భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కొంత అనుమానాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ ఎవరు కారణమవుతారు, ఎవరు కేంద్ర బిందువు అవుతారు అని అంటే, ప్రస్తుతానికి వైవి సుబ్బారెడ్డి గారు కేంద్రం అవుతున్నారు, కారణం అవుతున్నారు. ఎందుకంటే ఆయన చాలా మంచి మనిషి, వివాదరహితుడు, ఆయన అందరినీ కలుపుకొని పోయేటువంటి మనస్తత్వం, ఎవరు కష్టం ఉన్నా ఎవరు సహాయం ఉన్నా ఆయన సహాయం చేసేటువంటి మనస్తత్వం. అందుకనే ఈ 2.5 సంవత్సరాల్లో ఎక్కడా వైవి సుబ్బారెడ్డి గారు వివాదాల్లో లేనటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందారు, అంతవరకు ఆయన చూడొచ్చు. కాకపోతే ఒకవైపు తోడలుడు కొడుకు, వదిన కొడుకు, ఒకవైపు వదిన కూతురు, వదిన కొడుకు సపోర్ట్ చేశాను, వదిన కూతురు కూడా సపోర్ట్ చేయకపోతే ఎలా అనేటువంటి భావనతో, ఆయనకు కుటుంబం పైన ఉన్నటువంటి ప్రేమతో ఆయన వచ్చి ఉండొచ్చు. కానీ ఇది అందరితోటి ఆగకపోవచ్చు, మిగిలినటువంటి వాళ్ళు రావటానికి మార్గాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి అవుతుంది. దీంతో ఇది ఒక రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్టీపీలో ఈ రెండిట్లో ఒక అంతర్యుద్ధం జరగటానికి కారణమవుతుంది. ఇప్పటికే ఈ రెండింటి మధ్య ఒక గ్యాప్ ఉంది. షర్మిల అనేక సందర్భాల్లో కొంత అసంతృప్తిని కూడా వ్యక్తం చేయటం జరిగింది బహిరంగంగానే. కానీ ఇప్పుడు ఈయన రాకతో మిగిలినటువంటి వాళ్ళందరినీ కనుక వెళ్ళమని చెబితే ఖచ్చితంగా అది ఒక బలం అవుతుంది షర్మిలాకి. కానీ అక్కడ కనుక అలా కాకుండా కనుక వాళ్ళ అనుమతి లేకుండా కనుక వాళ్ళు రావటం మొదలు పెడితే అది వైఎస్ఆర్సీపీకి నష్టం అవుతుంది, వైఎస్ఆర్టీపీకి కొంత ప్రయోజనం అవుతుంది. మరి ఏ రకంగా చూడాలి ఈ రాజకీయ చదరంగంలో, కుటుంబ చదరంగంలో, కుటుంబ వ్యూహాల్లో ఎటువంటి పరిణామాలు జరుగుతాయి, ఎటువంటి పరిణామాలకు ఈ అంశం కేంద్ర బిందువు అవుతుంది అనేటువంటి దాన్ని కూడా చూడొచ్చు. చాలామంది అనొచ్చు ఒక పాయింట్ కూడా, ఏముంది వాళ్ళు సొంత ఇది కాబట్టి ఏదో కలిశారు అయిపోయారని. ఎస్, ఎవరో ఉన్నారు కలిశారు, కలవటం తప్పులేదు. కానీ మిగిలిన వాళ్ళు కలిసేదానికి అడ్డంకి లేకుండా పోయింది కదా. చాలామందికి కలవాలనే అభిప్రాయం ఉంది, చాలామందికి విజయమ్మ గారు ఫోన్ చేశారు కలవాలనే అభిప్రాయం ఉంది. మరి వాళ్ళందరూ అనేక కారణాలతో వాళ్ళందరూ ఆగి ఉన్నారు, కానీ వాళ్ళందరికీ స్పేస్ ఏర్పడింది, వాళ్ళందరూ వెళ్ళేదానికి అవకాశం ఏర్పడింది. సుబ్బారెడ్డి గారే వెళ్ళిన తర్వాత మనం వెళ్ళటంలో తప్పులేదు కదా అనుకోవచ్చు. కొంతమంది బహిరంగంగా కలవచ్చు, కొంతమంది చీకట్లో కలవచ్చు, కొంతమంది రూమ్లోనే కలిసి మాట్లాడి రావచ్చు. కానీ ఒక వేవ్ అయితే తనకి సపోర్ట్ రావడానికైతే ఇప్పటి వరకు వైఎస్ షర్మిల ఒంటరి అనేటువంటి, వైఎస్ విజయమ్మ మాత్రం ఉంది అనుకునేటువంటి
పరిస్తుంది. కానీ వైఎస్ షర్మిలకి, వైఎస్ విజయంకి, వైవి సుబ్బారెడ్డి కూడా ఉన్నారనేటువంటి అభిప్రాయాన్ని తీసుకురాగలిగారు. తర్వాత కానీ ఎవరెవరు వస్తారు, ఎవరెవరు సహకారం లభిస్తుంది, అది ఏ రకంగా వెళుతుంది అనేటువంటిది కూడా చూడాలి. సరే, కుటుంబ కలహాలు, ఆర్థిక వివాదాలు అనే అనేక అంశాలు ఉన్నాయి. అవన్నీ మనం చూడలేదు, మనం వినలేదు, అవి మనకు తెలిసినవి కాదు. సరే, వాటికి సంబంధించి అట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళు ఎవరు బహిరంగంగా మాట్లాడలేదు, బహిరంగంగా వాళ్ళు చర్చించలేదు. వాళ్ళు అంతర్లీనంగా మాట్లాడుకుంటున్నారు, అంతర్లీనంగా చర్చించుకుంటున్నారు. వాటి పరిష్కారానికి వాళ్ళ దగ్గర మార్గం ఉంటుంది. ఎప్పుడైతే అది వివాదం అవుతుందో, ఎప్పుడైతే ఇటువంటి చర్చ వస్తుందో, అప్పుడు మనకి మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. కానీ ఊహతో లేదా ఊహాజనితమైనటువంటి అంశాలతో మనం అది మాట్లాడలేము. కావున ఇక్కడ ఆ అంశానికి మనం వెళ్లకుండా ఉండటం మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. కానీ ఇప్పటి వరకు ఎవరైతే ఆ విభజన రేఖ ఏదైతే ఉందో, ఆ రేఖ చెడిపోయింది. ఎవరైతే లక్ష్మణుడు రాసి గీసినటువంటి గీత ఏదైతే ఉందో, సీత దాటిందో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గీసినటువంటి గీతని ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారు దాటారా అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. ఏదైనా ఇది భవిష్యత్తు రాష్ట్రంలో, రెండు రాష్ట్రాల్లో ఒక కీలకమైనటువంటి రాజకీయ పరిణామాలకు మాత్రం ఇది కేంద్ర బిందువు అవుతుంది అని చెప్పని అనుకోవచ్చు తేజస్విని. ఓకే, రైట్, థ్యాంక్ యూ వంశీకృష్ణ గారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్, స్టే ట్యూన్. హార్పిక్ ఫ్లష్ మ్యాటిక్ ఇప్పుడు టాయిలెట్ శుభ్రంగా ఉంచుకోవడం అయింది మరింత సులభం. దీన్ని ఫ్లష్ ట్యాంక్ లో వేయండి, ప్రతి ఫ్లష్ లో దానిలోని యాక్టివ్ ఫార్ములా ఇస్తుంది ఒక మెలమెలలాడే శుభ్రమైన టాయిలెట్. హార్పిక్ శుభ్రం చేస్తుంది శుభ్రంగా. లలిత జ్యువెలరీ అడ్వాన్స్ బుకింగ్ ప్లాన్, పాత నగలిచ్చి ఖర్చు లేకుండా కొత్త నగలు తీసుకోండి. 5 నెలల్లో నగను బట్టి తరుగే లేకుండా తీసుకోవచ్చు. 11 నెలల తర్వాత